आपके चरणों में विनती करता हूँ सर, इस करेंगे ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళ్లొద్దు సార్, మా అమ్మ ప్రాణాలు బలి తీసుకోవద్దు సార్, మీకు దండం పెడతా అంటూ ఈ యువకుడు ఎంతలా వేడుకున్నా ఆ కాకీల మనసు కరగలేదు. సిలిండర్ తీసుకెళ్లారు, ఆమె ఊపిరి ఆగిపోయింది. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది. ఆగ్రాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ యువకుడి తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ప్రాణవాయువు అందక తలడిల్లుతున్న ఆ తల్లికి ఎలాగోలా తంటాలు పడి ఆక్సిజన్ సిలిండర్ సమకూర్చాడు ఆ యువకుడు. కానీ పోలీసులు అక్కడికొచ్చి ఆక్సిజన్ సిలిండర్ను తీసుకెళ్లిపోయారు. ఇది జరిగిన 2 గంటల్లోనే ఆ మహిళ ప్రాణాలు విడిచింది. ఎంత దయనీయం, ఎంత ఘోరం! ఆ దృశ్యాలను చూస్తుంటే గుండెను మెలిపెట్టినట్టు అవుతోందే. అమ్మ ఎవరికైనా అమ్మే కదా, మరి ఆ పోలీసుల హృదయం ఎందుకు కరగలేదు? ఏదో బలీయమైన శక్తి వారిని అంత కర్కశంగా ప్రవర్తించేలా చేసిందా? ఇంకో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ VIP కోసమే పోలీసులు ఆ యువకుడు తల్లికి ఏర్పాటు చేసిన ఆక్సిజన్ సిలిండర్ను తీసుకెళ్లిపోయినట్లు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం తాము ఖాళీ సిలిండర్నే తీసుకెళ్లామని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆగ్రా పోలీసులు ట్విట్టర్ వేదికగా స్పందించారు. 2 రోజుల కిందట ఆగ్రాలో ఆక్సిజన్ కొరత ఏర్పడిన మాట వాస్తవమే. వీడియోలో కనిపిస్తున్న 2 వ్యక్తులు ఖాళీ సిలిండర్ను తీసుకెళ్తున్నారు. అంతేగాక ఆ వ్యక్తి తన తల్లి కోసం ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేసేలా చూడాలని కోరాడు. అంతేగాని నిండుగా ఉన్న సిలిండర్లను ఎవరూ తీసుకెళ్లలేదు. తప్పుడు ప్రచారం చేసే ఇలాంటి వీడియోలను షేర్ చేయడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆగ్రా SP అన్నారు.